మోడీ వ్యాఖ్యలతో సీఎం కుటుంబంలో చిచ్చు బీఆర్ఎస్ ఏ క్షణమైనా చీలే ప్రమాదం ఉంది పదిహేను రోజులుగా కనిపించని కేసీఆర్ ట్విట్టర్ టిల్లు అనుమానం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అంటే ఏమంటారు సార్ బండి సంజయ్ గారు మీరు కేటీఆర్ గారే ప్రగతి భవన్లో మా కేసీఆర్ సార్ని అష్టదిగ్బంధనం చేశారని చెప్తున్నారా కేటీఆర్ గారే కేసీఆర్ని దాచిపెట్టారని చెప్తున్నారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బండి సంజయ్ గారు అట్లనే ఉంది ట్విట్టర్ టిల్లు పైన అనుమానం పదిహేను రోజులుగా కనిపించని కేసీఆర్ అనుమానం ఎవరి మీద ట్విట్టర్ టిల్లు అంటే ఎవరు మన కేటీఆర్ మీద అనుమానం ఉంది కాబట్టి మరి కేటీఆర్ గారే కావాలని కేసీఆర్ని బయటికి రానియకుండా ఆపుతున్నారా అంటే అట్లా లేదు మరి ఈరోజు రావిరాల కేటీఆర్ పోతే రేపు కేసీఆర్ గారు పోతున్నారు మరి రేపు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు కదా ఆయన కొంట్లో బాలే కాబట్టి ఆయన రెస్ట్లో ఉన్నారు ఆ విషయం మన ట్విట్టర్ టిల్లు ఎవరు ట్విట్టర్ టిల్లు అని పిలువబడే మన కేటీఆర్ గారు ట్వీట్ చేశారు కదా సో చూద్దాం మరి ఏం జరుగుతుందో మరి నిజంగానే బండి సంజయ్ అన్న ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది ఓకే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అన్నారు కవితని ఈడీకి పంపించారు వీళ్ళు చెప్పినాకనే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి ఇది కూడా వాస్తవమే అంటారా సీఎం కుటుంబంలో చిచ్చు వచ్చిందా నిన్న నేను చెప్పినా కదా మొన్న రెండేళ్ల కథం గల్ల గల్ల పట్టుకొని కొట్టుకున్నారా లేదా సీఎం కేటీఆర్ని సీఎం చేస్తారా కానీ ఒక పక్క కవిత ఇంకో పక్క హరీష్ రావు గారు ఇంకో పక్క కవితక్క ఇంకో పక్క మన కేటీఆర్ గారు వీళ్ళ ముగ్గురు కొట్టుకున్నారు వర్గాలు శీలిపోయినాయి మళ్ళీ కేటీఆర్ అనౌన్స్మెంట్ ఆపగానే సీఎం అవ్వడి ఇప్పుడు ఇప్పట్లో జరగని పని అని చెప్పి ఒక పెద్ద చెప్పిన తర్వాత మరి ఇదంతా కూడా ఈ చిచ్చు జర నీళ్ళు చల్లిందని చెప్పుకోవాలి మళ్ళీ ఇప్పుడు తెరపైకి మోడీ వ్యాఖ్యల తర్వాత మళ్ళీ వచ్చిందంట ఈ చిచ్చు మరి చూడాలి ఇది ఎంతవరకు వాస్తవం నిజంగానే చిచ్చు వచ్చిందా నిజంగా మా కేసీఆర్ సార్ బాధపడితే మరి వీలెవరనే బాధపడుతుందా ఎందుకు సైలెంట్ అయిపోయాడు సో రకరకాల ఆలోచనలు వస్తూ ఉన్నప్పటికీ ఏదో ఊహాగారాలతో ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ ఈ చిచ్చు మాత్రం నిజం వీళ్ళు కొట్టుకోవడం నిజం చీడిపోవడం నిజం ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావుకి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు అందరూ కూడా పార్టీని వదిలి వెళ్ళిపోతారు హరీష్ రావు గారు ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టయితే ఈడ చీలిపోతుంది ఆలోచించండి ఒకసారి ఎందుకు చెప్తున్నాను